భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈసీఎంఓ పై ఉన్న దేశంలోనే అతి తక్కువ వయసు కలిగిన శిశువును వాయు మార్గంలో తరలించి రక్షించిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు తీవ్రమైన న్యూమోనియా ఏఆర్టీఎస్ తో బాధపడుతున్న అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం నిబద్ధతను చాటుకుంది. ఈ చిన్నారిని రక్షించడానికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్ అద్భుతమైన టీం వర్క్ సమన్వయం నిబద్ధతను ప్రదర్శించిందని పలువురు కొనియాడారు. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్య ప్రక్రియ జరగడం ఇదే తొలిసారని డాక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సో అందువల్లనే మనం సిటీ స్కాన్ చేసి అది రివర్సిబుల్ నాన్ రివర్సిబుల్ అని చూస్తాం. సో ఎక్మో మూలాన ప్రాబ్లం కాదు, అయితే ఎంత లంగ్ డ్యామేజ్ అయ్యి దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చేసే డాక్టర్ గారు చూపించారు సర్వైవల్స్ అందరూ అంటే చక్కగా నార్మల్గా ఉన్నారు. సో ఎంత ఎర్లీగా మనకి వస్తే బేబీస్ అంత అలా అవుట్కమ్ బెటర్గా ఉంటుంది. సపోజ్ చాలా లేట్గా అయిపోయారు, లేకపోతే చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉండి లంగ్ చాలా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అంత అల్లి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది రికవరీ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే మనం స్టార్టింగ్ చేసేటప్పుడు మనకి ట్యూబింగ్స్ ఉంటాయి చూడండి, ప్లస్ ఆక్సిజనేటర్ దానికి కాస్ట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆల్మోస్ట్ వెంటిలేటర్ కూడా ఒక 15% ఎక్కువగా ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు కూడా మనము మన దేశంలో అండి వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు ఐ వాస్ టెల్లింగ్ కదా మన మీరు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ మ్యాక్సిమం ఎక్మో ట్రాన్స్పోర్ట్ చేసిన బిల్లులో ఒక లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాము. విత్ సర్వైవల్ రేట్ ఒక డెవలప్డ్ కంట్రీతో కంపారబుల్, 65% సర్వైవల్ రేట్ ఇది తెలుసుకొని పేరెంట్స్ మనని కాంటాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు దాకా ఇండియాలో ఒక వేరే హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఎక్మో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ బేబీని ఫ్లైట్ ద్వారా మన మన హాస్పిటల్ తీసుకొస్తామని ఇప్పుడు దాకా ఎప్పుడు కాలేదన్నమాట. అది మన డాక్టర్ ఇప్పుడు కపిల్ గారు, డాక్టర్ ఫరాన్ గారు, డాక్టర్ అర్పామ గారు టీమ్ అంతా మనం కలిసి, ప్లస్ ఈ కార్డియోథొరాసిక్ సర్జన్ సాయిరామ్, నర్సింగ్ స్టాఫ్ గోపి వాళ్ళందరూ కలిసి గోవాకి వెళ్ళి అక్కడ ఆ బేబీని చూస్తే ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది. అందువలన ఇలాంటి అన్స్టేబుల్ బేబీని మనం ఫ్లైట్లో తీసుకొస్తే దారిలోనే ప్రమాదమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని డిసిజన్స్ అక్కడే ఎక్మో స్టార్ట్ చేయాలని డిసిజన్ డాక్టర్ కపిల్ గారు తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా మొత్తం టీము మెంబర్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత బేబీని మనం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బంజారా హిల్స్కి ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత కూడా అంత స్ట్రేట్ ఫార్వర్డ్ జర్నీ కాదండి, ఒక చేయచ్చు. ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి మనకి ప్లేసెస్ లైక్ ఛత్తీస్గఢ్, రాయ్పూర్ నుంచి, గోవా నుంచి, భువనేశ్వర్ నుంచి, ఇటు నుంచి కూడా పేషెంట్స్ వస్తారు నార్త్ ఈస్ట్ నుంచి కూడా. టైంకి మనం ఇనీషియేట్ చేసామనుకోండి,